ఓకే, ఇప్పుడు మీకోసం మన కోసం మనం కలిసి వండుకుందాం మష్రూమ్ మసాలా పొంగనాలు. అంటే పొంగనాలలో రకరకాల వెరైటీస్ వండుకుంటున్నాం అండ్ ఇప్పుడు మనం తయారు చేసే పొంగనాల పేరు మష్రూమ్ మసాలా పొంగనాలు. మష్రూమ్ అని ఉంది కాబట్టి డెఫినెట్ గా మష్రూమ్ వేస్తాం. సరే, ముందుకి బోర్డ్ ఇచ్చేసే చాక్ బోర్డ్ చాపింగ్ బోర్డ్ మష్రూమ్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసి పెట్టేసుకుందాం. సో నీట్ గా ఫ్రెష్ గా వాష్ చేసేయండి. వాష్ చేసేసిన వాటిని ఇలా తీసుకొని, ఇవి చాలా మెత్తగా ఉంటాయి, దాంతో ఈజీగా కట్ అయిపోతూ ఉంటాయి. కట్ చేయడం కూడా బాగుంటుంది భలే. అండ్ ఫ్రెష్ గా ఉండే మష్రూమ్ తీసుకుంటే బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా అన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా మష్రూమ్స్ కట్ చేసుకోవాలి. బార్గో చాలా చక్కగా కట్ చేస్తున్నాడు. బార్గోలో నచ్చింది నాకు ఇదే అనమాట, ఏ పని చెప్పినా నాకు ఇది రాదు, నేను చేయలేను అంటే అన్ని పనులు చేస్తాడు. బౌల్స్ కూడా ఎంత నీట్ గా చక్క చక్క మెరిసేలా క్లీన్ చేస్తాడు తెలుసా, చేసి ఇలా పెట్టేసి వేసి తుడి చేసి నువ్వు తుడుస్తూ ఉండు, నేను చెప్తాను వాళ్ళకు క్లీన్ చేసావని అంటుంటాడు. అది కూడా ఈ లోపల మనం ఏం చేద్దాం అంటే బిస్కెట్. నేను పని చెప్తాను, నేను ఎలా చెప్పానో ఎలా చేసానో అలానే చేయాలి. సో ఇది బటర్, బటర్ మనం దీంట్లో మిక్స్ చేస్తాం. దాంతో పాటు ఆ బ్రష్ తీసుకొని చూసారా, అంతా ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందో, అంత ఈజీ పనులు అనమాట. సో ఈ లోపల మనం బటర్ రాస్తే ఇవి అంటుకోకుండా ఉంటాయి, అది కూడా చేతికి అంటుకోకుండా ఈ బటర్ తీసుకొని అలా రాస్తాం. అంత స్టైల్ గా నేను రాయలేను, కాకపోతే ట్రై చేస్తాను అని కాకుండా నార్మల్ గా అంటూ ఉండాలి. అవునా, నేను రాస్తుంటాను అనొచ్చుగా. ఓకే, సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఈ మష్రూమ్ ముక్కల్ని మనం ఈ బౌల్లో వేసుకుందాం. ఏం వేస్తున్నామో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చాలు. సో చిల్లీ ఫ్లేక్స్, సో చిల్లీ ఫ్లేక్స్ రెడీ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే స్టోర్లో కొన్ని కూడా తెచ్చిపెట్టుకోవచ్చు. సో కారం కోసం కొంచెం చిల్లీ ఫ్లేక్స్. మీకు ఉజ్జాయింపు అంటే మోతాదు ఎంత వేయాలి అనేది ఈజీగా అర్థమవుతుంది అంటే చేతితో వేసేసుకోవచ్చు, లేదంటే స్పూన్ వాడుకోండి డెఫినెట్గా. సో ఉల్లిపాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాం చిన్న చిన్నగా, ఆ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. దాంతోపాటుగా జీలకర్ర, జీలకర్ర మనం ఏ వంటలో వేసుకున్నా అది చాలా మంచిది. చలో రెడీ, స్టవ్ ఆన్ చేయనా? వద్దా, ఇప్పుడే ఆన్ చేసిద్దాం. సో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు. సో ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ వేసాం, చిల్లీ ఫ్లేక్స్ కారం ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకొని మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సో కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే ఏంటి అంటే పొంగనాలు ప్రతి దాంట్లో తగులుతుంది, చిన్నపిల్లలు ఏరుకొని తినడానికి చాలా టైం పడుతుంది, ఇసుక్కుంటారు. ఇక కరివేపాకు రెగ్యులర్గా మీరు వేసినట్టే ఇలా డైరెక్ట్గా వేసేయకుండా కట్ చేసి వేస్తే అది కడుపులోకి వెళ్తుంది. చాలా సన్నగా మనం చాప్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. కరివేపాకు చాలా మంచిది, కరివేపాకు బాగా తింటే హెయిర్కి కూడా చాలా మంచిది, స్కిన్కి కూడా మంచిది కదా బాగా. సో మనం తయారు చేసే పొంగనాల పేరే మష్రూమ్ మసాలా పొంగనాలు. సో గరం మసాలా పొడి కొంచెం ఎక్కువ వేస్తున్నాను, కొంచెం స్పైసీ స్పైసీగా బాగుంటాయి కాబట్టి. ఇది ఇప్పుడు వేస్తున్న మసాలాను మొత్తం మనం కలిపేసుకుంటే పిండి కూడా వేసుకుందాం. అంటే పిండి వేసుకున్న తర్వాత మనకి ఎంత సాల్ట్ వేయాలి అనేది అర్థం అవుతుంది కదా. సో రెసిపీకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ దోశ పిండి ఏం లేదు, మినిమం నానబెట్టుకున్నాం, దాన్ని పిండి చేస్తాం. మీరు గారెలకి ఎలా చేస్తారు అంత గట్టిగా అక్కర్లేదు కానీ దానికి దోశ పిండి అన్నావుగా, అంటే కొంచెం బియ్యం కూడా వేస్తాం అందులో, క్రిస్పీగా వస్తాయి. అండ్ పొంగనాల పిండి అంటేనే అందరికీ తెలిసిన విషయం కదా, ఈక్వల్ రేషియోలో మినపప్పు అండ్ అలాగే రైస్ ఈక్వల్ రేషియోలో తీసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టాలి. సో ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, దీన్ని బాగా కలిపేసుకుంటే. మీరు టైం ఉంది అంటే ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత పక్కన పెట్టుకున్నారనుకోండి, సో అవంతా బాగా మిక్స్ అయ్యి బాగా నాని ఆ మష్రూమ్లు అన్నీ అందులో మిక్స్ అయ్యి ఇంకా టేస్ట్ ఉంటుంది. లేదు అంటే మీరు డైరెక్ట్గా టైం లేదు వేసేసుకుందామన్నా వేసేసుకోవచ్చు. మనం బటర్ రాసుకున్నాము, నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వాడుకోవచ్చు, ఆయిల్ అయినా సరే, బట్ బటర్ అయితే ఇంకా బాగుంటుంది. అవును, గట్టిగా ఉంది అంటే దీంట్లో కొంచెం బటర్ కూడా వేద్దాం. గుల్లగుల్లగా వస్తాయి. సరే, స్పూన్ ఇవ్వనా? మీకు టైం లేదు అంటే మార్నింగ్ కొన్ని చేసుకొని ఈవినింగ్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. పిండి కొంచెం ఎక్కువ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ఆఫీస్ నుంచి వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళు ఉంటారు కదా, ఆఫీస్ నుంచి అది రాగానే పటాపట తయారు చేసేసుకోవచ్చు. సిమ్లో పెట్టండి, సిమ్లోనే ఉంది ఇది. మరీ ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలా వేసుకోండి. పొంగనాలు మీరు తయారు చేసుకుంటే పిండి ఎక్కువే కలుపుకోవాలి, ఎందుకంటే
ఇవి అలా తింటూ ఉంటే తెలియకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో 5 తినాలనుకున్న వాళ్ళు 10 కూడా తినేస్తారు, టేస్ట్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇలాంటి పొంగనాలు ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా బాగా లైక్ చేస్తారు. ఎప్పుడు రొటీన్ గా చేసే పొంగనాలే కాకుండా దీంట్లో మష్రూమ్స్ ఉంటాయి. మనకు నచ్చితే ఇంకేవైనా కూడా వెజిటబుల్స్, క్యారెట్ తురుము అలాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మరి కరెక్ట్ గా సరిపోయింది బార్గో. అవును. సో మెయిన్ యూజ్ ఏంటంటే మనం సాధారణంగా ఇప్పుడు పూరీలు చేసుకున్నా వేరే ఏది టిఫిన్లు చేసుకున్నా ఎక్కువ ఆయిల్ వాడతాం, కానీ పొంగనాలకు అంత ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ జస్ట్ అప్లై చేస్తాం అంతే. సో ఆయిల్ తగ్గించి ఆయిల్ ఫుడ్ తగ్గిద్దాము అని టిఫిన్ తిందాము అనుకున్న వాళ్ళు కూడా ఇది ఎక్కువగా ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, ఈ వాయ మొత్తం నాకే, ఆయిల్ లేదు, అందులో ఏం లేదు, బటర్ ఉంది, ఒక్కటి నాకు ఇస్తే టేస్ట్ చూస్తాను. ఓకే, మష్రూమ్ మసాలా పొంగనాలు ఎంతవరకు వచ్చాయి? నాకు వంట అంతా అయిపోయిన తర్వాత ఇట్లా మూత పెట్టేసి లోపల మగ్గుతూ ఉంటుంది కదా, అప్పుడు ఫస్ట్ టైం అలా తీస్తూ ఉంటే లోపల ఏం జరుగుతుంది అనే ఆ క్యూరియాసిటీ అలా ఉంటుంది. సో ఇక్కడ మనం చేసిన మంచి పని ఏంటి అంటే మసాలా మష్రూమ్ ఉపయోగించి పొంగనాలు వండుకోవడమే కాకుండా బటర్ వేయడం వల్ల ఆయిల్ అవాయిడ్ చేసి కూడా మనం వండుకోగలుగుతున్నాం. సో బటర్ వేసినా ఇంత నీట్ గా వచ్చాయి అంటే కలర్ చాలా బాగా వచ్చింది కదా, రెండు వైపు కూడా. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఇక సర్వ్ చేసేసుకోవచ్చు. పొంగనాలు వేసుకునేటప్పుడు ఇప్పుడు ఇడ్లీ వండుకున్నప్పుడు డెఫినెట్గా చట్నీ అన్న సాంబార్ అయినా కావాలి, అలా పొంగనాలకు కూడా సమ్ చట్నీ ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది. బట్ ఇక్కడ మాత్రం మీరు మళ్ళీ చట్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో మష్రూమ్ వేసాం, మసాలా వేసాం, టేస్ట్ మనకు ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి అవి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, మసాలా కూడా కొంచెం ఎక్కువ తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మళ్ళీ పచ్చడి సాంబారు ఇవేమి వండుకోవాలని అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు ఇవి. ఏ మాట కామాటే కానీ ఇంత చక్కగా ఈవెన్గా కుక్ అయిపోయాయో చూస్తుంటేనే అర్థమైపోతుంది పొంగనాలు కదా, లోపల నీట్గా కుక్ అయ్యి మనకు పర్ఫెక్ట్గా వచ్చేసాయి. సో మీరు కూడా అటాపట్టుగా ఏదైనా తొందరగా చేసుకోవాలి అనుకుంటే టైం లేనప్పుడు చేసేసుకోవచ్చు, దీని మీద మొదలు పెట్టేద్దాం. ఆల్రైట్, చూసారు కదా మష్రూమ్ మసాలా పొంగనాలు. టేస్టింగ్ టైంలో రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ మసాలా పొంగనాలు తయారీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, దోసపిండి 1 కప్పు, పచ్చిమిర్చి 1 స్పూన్, ఉల్లిపాయలు 1/2 కప్పు, గరం మసాలా 1/2 స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1/2 స్పూన్, బటర్ 1 స్పూన్, చిల్లీ ఫ్లేక్ 1/2 స్పూన్, ఉప్పు తగినంత. మష్రూమ్ మసాలా పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో మష్రూమ్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా పొడి, దోసపిండి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని దానిలో కొంచెం వెన్న కూడా వేసుకుని పొంగనాల పాన్ కు బటర్ రాసుకొని మనం రెడీ చేసుకున్న పిండితో పొంగనాలులా వేసుకుని రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే మష్రూమ్ మసాలా పొంగనాలు రెడీ.